గాయస్ బ్యాంబో చికెన్ తయారు చేసుకోవాల్సిన ముఖ్యమైన పదార్థాలు ఏమిటంటే ధనియాల పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, పసుపు, అలానే ఉప్పు. మన టేస్ట్ అయితే చాలా బాగుంది. హాయ్ గైస్, నేను మీ సంజయ్ కుమార్. ఈ వీడియోలో అయితే మా అరకులో ఫేమస్ అయిన ఆయిల్లెస్ బ్యాంబూ చికెన్ అయితే ఈ వీడియోలో ప్రిపేర్ చేయబోతున్నాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో చూసాక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివ్లో పెట్టుకోండి గైస్. వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు బొంగు చికెన్ చేసుకోవడానికి అయితే బొంగును అరకడానికి అయితే వచ్చాము. ఈ విధంగా ఉంటాయి చెట్లు. అయితే ఈ ప్లేస్ చూసారు కదా నా ప్రీవియస్ వీడియోలో, ఇక్కడ పంచపళ్ళు అయితే కోసి తిన్నాము. ఆ ప్లేస్ లోనే వచ్చి ఇప్పుడు బ్యాంబూ చికెన్ అయితే చేసుకుంటున్నాము. తీసుకొని మనం చికెన్ పెట్టుకోవడానికి ఆకు కోసం అయితే వచ్చాము. మంచి ఆకు కొయ్యరా. ఆ సరిపోద్దా? రెండు తీసుకోండి. ఆ అక్కడ కోసి అదొకటి కోసే. గైస్, కర్రపుల్లలు తేమ ఉండడం వల్ల వాతావరణం అలాగే చల్లగా ఉంది కదా, వెలగడం అదే నిప్పు పట్టుకోవడానికి అయితే చాలా కష్టమైంది. కాలిపోయాను కూడా. కష్టానికి ఏదో అలా వెలిగించాము మంటనైతే. గైస్, బ్యాంబూ చికెన్ తయారు చేసుకోవాల్సిన ముఖ్యమైన పదార్థాలు ఏమిటంటే ధనియాల పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, పసుపు, అలానే ఉప్పు. మేమైతే తర్వాత చికెన్ మసాలాను కూడా యాడ్ చేసుకున్నాం. ఇందులో చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. లైట్గా ధనియాల పౌడర్, అలానే తగినంత సాల్ట్ వేసుకోనండి. సాల్ట్ ఎక్కువ వేసుకోకూడదు ముందే. సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చులే, కానీ సాల్ట్ ఎక్కువ అయిపోతే ప్రాబ్లం అవుతుంది మళ్ళీ తినడానికి. లైట్గా పసుపు వేసుకోవాలి, ఆ నీసు వాసన తగలకుండా. అలానే కారం, కారం మనకు నచ్చినంత వేసుకోవచ్చు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని పీస్కి మనం నీట్గా పట్టుకున్నట్టు కలుపుకోవాలి ఈ విధంగా. కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఆయిల్తో మనకు ఇది లేదు. మేమైతే ఆయిల్ వేసుకోవట్లేదు ప్రెజెంట్. అయితే ఆయిల్ లేకుండా బ్యాంబూ చికెన్ అయితే తయారు చేసుకుంటున్నాం. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. వీటిని అయితే బ్యాంబూలోనే లోపల వేసుకుందాము. సరిపోయి ఎక్కువ అయిపోద్దాం మరి చికెన్ ఇక్కడ సరిపోతుంది కదా. ఈ విధంగా ఈ దీనికి కొద్ది గేపు ఉండేలా పెట్టుకోవాలి మనం. తర్వాత అట్టి ఆకును అయితే ఇందులో ముయ్యడానికి, అంటే చికెన్ బయటకు రాకుండా ఆవిరి, ఇప్పుడు కుక్ అయ్యేటప్పుడు ఆవిరి ఉంటుంది కదా, ఆవిరి మొత్తం అక్కడే పట్టుకుంటుంది. దీని ఫ్లేవర్ అనేది చికెన్కి తగులుతుంది గైస్. ఇక్కడ దీని ఫ్లేవర్ తగిలితేనే మనకు ఆయిల్ అయిపోయినా చాలా టేస్టీగా వస్తుంది, బాగుంటుంది గైస్. ఈ విధంగా అట్టి ఆకును అయితే మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇందులో సరిపోయేటట్టు గట్టిగా ఉంచేసుకోవాలి, లోపల తోసేసుకోవాలి. చూసారు కదా, లోపల నుంచి మనకు ఆవిరి రాకూడదు.
మెయిన్ గా సరిపోద్దా గైస్ ఈ మంట పైన అయితే ఈ బెంబో నేనైతే పెట్టుకోవాలి. దీనికి చాలా మంట అవసరం. ఇప్పుడైతే మంట లేదు, వేసుకుంటాము. బా మంట పెట్టరా. ఎక్కడ ఉన్నారు మీరు? ఈ విధంగా మంట అయితే ఎక్కువ పెట్టుకోవాలి, అప్పుడే బొంగు చికెన్ అన్నది ఉడుకుతుంది. బొంగులో ఉన్న చికెన్ ఒక చిన్న బిల్లి బాగా పెట్టరా, కాలిపోతా. ఆడుకుంటున్నా వెంట్రా, అలా పెట్టదు. గైస్ ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ విధంగా అయితే బొంగు అయితే మాడిపోవాలి, అప్పుడు లోపల ఉన్న చికెన్ అయితే మన కుక్ అయినట్టు. చూసారు కదా, మళ్ళీ తిప్పుకుంటూ ఉండాలి, ఇలా బ్లాక్ గా మాడిపోవాలి మనకు బొంగు అనేది. చూడండి, ఇక్కడ మా తమ్ముడు అయితే చాలా కష్టపడిపోతున్నారు. ముఖ్యంగా కష్టపడేది మాత్రం ఇదిగో, ఇతనే ఊదుతున్నాడు కదా, మంట ఆరిపోతుంటే పాపం ఊదుతున్నాడు. అప్పటి నుంచి కష్టపడలేదు అంత తీవ్రంగా నాకు. తమ్ముడు నువ్వు కూడా కష్టపడవు తమ్ముడు, ఇటు చూడు ఒకసారి. చూడండి ఏ విధంగా మాడింది. అయితే ఇంకొక 15 మినిట్స్ అయితే మొత్తం కుక్ అయిపోద్ది లోపల ఉన్న చికెన్ అయితే. గాయస్ బొంగు చికెన్ అయితే అయిపోయినట్టుంది. ఇప్పుడు మేము తీసుకెళ్లి అక్కడ అరిటాకులో పోసి చూద్దాం. పోసి చాలా బాగుంటది అనుకుంటున్నాను. నేను వండింది అయితే ఎప్పుడైనా బాగానే ఉంటుంది, ఈసారి చూద్దాం అని అనుకుంటున్నాడు. కాలిపోతుందా? మనము ఆయిల్ లెస్ చేసాం కదా గైస్, దాని వలన చాలా వేడిగా ఉందిరా. చూసారు కదా, మనం అయితే ఆయిల్ వేసుకోలేదు, అందువల్ల ఇలా కనిపిస్తుంది మనకు. ఈ విధంగా ఉంది, బాగానే ఉడికినట్టుంది. ఒకసారి చెక్ చేద్దాం. మా వేడి ఉందిరా గైస్, చూసారు కదా బాగానే ఉడికింది. గైస్ ఈ డబ్బకాయ జ్యూస్ అయితే ఇక్కడ పిండుకుందాం. మనకి లెమన్ అయితే దొరకలేదు, ఇది కూడా పులుపు అయితే ఉంటుంది. గాయస్ మేమైతే వండింది ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాం. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉంటుందో తినేసి చూసి చెప్తాము. తీసుకోండిరా. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆయిల్ వేయలేదు కదా గాయస్, అందువల్ల అయితే ఆయిల్ ఫ్లేవర్ అయితే మనకు తగలట్లేదు. ఆ బొంగులో ఉన్న ఫ్లేవర్ అయితే అలా తింటుంటే అలా అనిపిస్తుంది, తగిలినట్టు చాలా బాగుంది. వీడియో చూసారు కదా గాయస్, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కానీ పక్కనే గంట సింబల్ కూడా యాక్టివ్గా ఉంచుకోండి, కామెంట్ కూడా చేయండి గాయస్. అలానే లైక్ చేయండి, అలానే సపోర్ట్ చేస్తుండండి గాయస్. ఇలాంటివి మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాము.